హాయ్ అండి నమస్తే నేను మీ మాలతి వెల్కమ్ బ్యాక్ టు మాలతీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి గోబీ సిక్స్టీ ఫైవ్ అండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చం రెస్టారెంట్ స్టైల్ లాగా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను మీడియం సైజు ఉండే క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి క్యాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్టు అలాగే టూ టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్ పీసెస్ని ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి ఒకటి లేదా రెండు నిమిషాలు బాయిల్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా క్యాల్ఫులర్ పీసెస్ని హాట్ వాటర్లో వేయటం వలన నీటుగా శుభ్రమవుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ లేకుండా క్యాల్ఫులర్ పీసెస్ మాత్రమే తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాల్ఫులర్ పీసెస్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదాన్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చిక్కగా కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదు ఒకవేళ పిండిని లూజ్గా కలిపాము అంటే క్యాల్ఫ్లవర్ పీసెస్కి కోటింగ్ సరిగా రాదు పకోడి పిండిలాగా కొంచెం తిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇక్కడ నేను చిటికడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఫుడ్ కలరు పూర్తిగా ఆప్షనల్ అండి కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే క్యాల్ఫ్లవర్ పీసెస్కి పర్ఫెక్ట్గా కోటింగ్ వస్తుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాల్ఫ్లవర్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకోండి ఈ విధంగా క్యాల్ఫ్లవర్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత పిండి అంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న క్యాల్ఫ్లేవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి అంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి క్యాల్ఫ్లేవర్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇలాగా క్యాల్ఫ్లేవర్ పీసెస్ని ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసాము అంటే అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ క్యాల్ఫ్లేవర్ పీసెస్ క్రిస్పీగా ఫ్రై అయినాయి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన క్యాలిఫ్లోవర్ పీసెస్ అన్నిటినీ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి క్యాలిఫ్లోవర్ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అడుగున కొంచెం పిండి ఉంటుంది కదా అందులోకి కొంచెం కరివేపాకు అలాగే గాట్లు పెట్టిన పచ్చిమిర్చి కొన్ని వేరుశెనగ గుండ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వేరుశెనగ గుండులకు బదులుగా కావాలంటే మీరు జిడిపప్పులను కూడా వేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్లో వేసి క్రిస్పీగా వయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ తీసి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న క్యాలిఫ్లేవర్ పీసెస్లోకి యాడ్ చేసుకోండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ని టమాటోకి చెప్తూ సర్వ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎమ్మి ఎమ్మిగా ఎంతో టేస్టీగా ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఐకాన్ వస్తుంది దాన్ని మీరు యాక్టివేట్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది Thank you for watching friends. Please support my channel.